శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ వన్డే సిరీస్ లను కైవసం చేసుకుని మంచి జోష్ మీదున్న టీమిండియా ఇదే ఉప్లో మరో సిరీస్ పట్టేయాలని చూస్తోంది రేపటి నుంచి భారత్ న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది తొలి వన్డేకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది ఇండియా కివీస్ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత టీమిండియా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో పార్క్ ఖయాత్ హోటల్ చేరుకున్నారు అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్యాహ్నమే హైదరాబాద్కు చేరుకున్నాడు ఓ యాడ్ ఫిల్మ్ షూట్ కోసం కోహ్లీ ముందుగానే వచ్చాడు ఇక మ్యాచ్ కోసం కివీస్ ఆటగాళ్లు శనివారం ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు వారికి తాజ్ కృష్ణ హోటల్లో బస్సు ఏర్పాటు చేసింది బీసీసీఐ ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొన్నారు ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ముగిశాయి ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎల్బీనగర్ గచ్చిబోలి స్టేడియంలో ఫిజికల్ టికెట్లు ఇవ్వనున్నారు గిబోలి ఎల్బీనగర్ స్టేడియంలో అందుకోసం ఎనిమిది కౌంటర్లను సిద్దం చేసినట్టుగా అధికారులు తెలిపారు